పేరు చందు. నాకు లవ్ బ్రేకప్ అయింది. నా పేరు చిత్ర. నాది సేమ్ ప్రాబ్లం. మనకంటే అమ్మాయిలు చాలా ముదుర్రా, అందుకే మనం ఇలా మోసపోతాం. అవునే, వాళ్ళు ఏది అడిగితే దానికి ఓకే అంటే మంచి వాళ్ళమా? వాళ్ళు మాత్రం తక్కువ. నేను దాన్ని ఎంత ప్రేమించానురా, నన్ను అంతకంతకు మోసం చేసింది. వాడు నన్ను మోసం చేసే దాకా తెలియలేదే నేను మోసపోయానని. ఈ రోజు నుంచి అమ్మాయిని ఫ్లడ్ చేసి హర్ట్ చేయడమే రా నా డ్యూటీ. హర్ట్ చేయడమే కాదు, వాళ్ళ హార్ట్స్ బ్రేక్ చేస్తాం. మత్తెక్కించే మందు మీద మగాళ్ళు మద్దతులుస్తాం. మందు మీదే కాదురా, స్నాక్స్ మీద కూడా టెస్ట్ చెప్తున్నా. వాళ్ళు మందు వేస్తే కానీ నిద్ర పట్టని స్టేజ్కి తీసుకెళ్తా. ఆయన ఏం చెప్పారో అదే తీసుకురండి. అరే సత్తి, నీ గుడ్ టైం స్టార్ట్ అయిపోయిందిరా, లేకపోతే నేను ఇచ్చిన ఆర్డర్ తను ఇవ్వటం ఏంటి? సో ఇది నా లవర్, నేను ఫిక్స్ అయిపోయా. మేడం క్యాషా కార్డా? కార్డు. హాయ్, లిఫ్ట్ కావాలా? లేదండి, మా ఫ్రెండ్ వస్తానండి 10 మినిట్స్. ఓ, ఇంకో 10 మినిట్స్ మీ అందరిని చూడొచ్చు అన్నమాట. మీ పేరు? శ్రవంతి. మీ పేరు? 9994914321. రింగ్ ఇచ్చాను చూసుకోండి. ఏమని సేవ్ చేసుకోమంటారు? మీ ఇష్టం. ఏంట్రా, నీకు నిమిషానికి ఒక మెసేజ్, గంటకో సెల్ఫీ పంపాలి. అసలు నా గురించి ఏమనుకుంటున్నాను? ఇంతకు నేను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావు? అదేంటి బంగారం, మొదట్లో అడగగానే పంపించావు, ఇప్పుడు ఇలా? అప్పుడంటే ఫ్రీగా ఉన్నప్పుడు నేను చాలా బిజీ. మరి స్నేహం? స్నేహం అని నువ్వే అంటున్నావు, ఇక లవ్ మర్చిపో. నెక్స్ట్ ఫ్రెండ్షిప్ డే కలుద్దాం. చిత్ర, గట్టిగా మాట్లాడితే ఫ్రెండ్షిప్ డే కాదు, రాఖీ పండుగ మీకు కలుస్తా. బాయ్. ఏంటే, ఫేస్బుక్లో మెసేజ్ పెడితే గంట అయినా కానీ రిప్లై ఇవ్వట్లేదు ఈ మధ్య? మా ఏరియాలో పవర్ కట్ ఉంది, నెట్ సరిగ్గా పనిచేయట్లేదు. ఇంట్లో కరెంట్ లేదని మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు, ఒంట్లో కరెంట్ లేదని రేపు కాపురం చేయవా? అదేంటి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. లేకపోతే నీకు నచ్చినట్టు మాట్లాడాలి నువ్వు చేసే పనులకి.
అబ్బా దొరికిందిరా, దీన్ని హట్ చేసి ఫ్లడ్ చేస్తే నా ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది. నా రేంజ్ కరెక్ట్ పర్సన్ దొరికాడు, వీడిని హట్ చేస్తే నా హార్ట్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఓ సారీ అండి. ఇట్స్ ఓకే, నో ప్రాబ్స్. మీరు చాలా అందంగా ఉన్నారు, మీరు చాలా స్మార్ట్గా ఉన్నారు. మీ పేరు? 9032033996. ఫ్యాన్సీ నెంబరా? కాదు, ఎయిర్టెల్. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం లేదే. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? ఏదో వెదర్ కూల్గా ఉంది, పక్కనే నువ్వు ఉన్నావు, హార్మోన్స్ అడబుడ్ చేస్తే హగ్గిచ్చాను, దానికే ఓ రక్షించాలా. ఛీ, నీలాంటి లోఫర్గా లవ్ చేసినందుకు నాదే తప్పు. నువ్వు పెద్ద మినీ అనుష్కావని నీ వెంట పడ్డా, నువ్వు ప్రభాస్ చూపని ముందొచ్చి పడ్డా. ఒక అమ్మాయి మోసం చేసిందని నేను అమ్మాయిల్ని చీట్ చేశాను, కానీ ఆ బాధ ఏంటో ఇప్పుడు నాకు తెలుస్తుంది. అసలైన ప్రేమి వల్ల తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది. నేను చందుని ప్రేమించాను. ఇంకా మారలేదు. అదే పనిలో ఉన్నట్టుంది. ఏంటి సైలెన్స్? వచ్చారు గంట అయింది, కలవాలని మెసేజ్ పెట్టావుగా. పెట్టావుగా నువ్వు మెసేజ్? అయినా లేడీస్ ఫస్ట్, నువ్వే చెప్పు. అదేం కుదరదు, నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పు. యాక్చువల్గా అది లాగ్ ఆపి మ్యాటర్లోకి రా. నువ్వు చేయాల్సిందంతా చేసావు, నన్ను చీట్ చేసావు, నువ్వు హ్యాపీగానే ఉన్నావు, కానీ నేను ఉండలేకపోతున్నా. నేను చీటింగ్ చేశానా? మరి నువ్వేం చేసావు? నేనేం చేశాను? నీతో ఎప్పుడు ఇదే ప్రాబ్లం, కరెక్ట్ మ్యాటర్ పోస్ట్ చేసే టైంకి మంకీలా బిహేవ్ చేస్తావు. ఏ నన్ను మంకీ అంటావా? నేను కొంచెం బెటర్లే, నువ్వు మరీ కుక్కలా బిహేవ్ చేస్తున్నావు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నేను అదే విషయం చెప్దామని వచ్చా. నన్ను ప్రపోజ్ చేశాడు రా, సరే లవ్ అన్నాడు కదా అని ఎంకరేజ్ చేశాను. 1 వీక్లో ఫారెన్ వెళ్తున్నాను, 4 ఇయర్స్ వెయిట్ చేయరానన్నా. దానికి ఆడు ఏమన్నాడో తెలుసా? నీ ముఖానికి 4 ఏళ్ళ. అంతే,
చితక్కొట్టాను. ఆచ్.